విదేశాల్లో విజయాన్ని సాధించి స్వదేశానికి తిరిగి వచ్చి థాంక్యూ అయ్యా. ప్రయాణం చేసి బాగా అలసిపోయారు. మీరు అడగవలసిన ప్రశ్నలు ఏమైనా ఉంటే టకటకా అడిగేసి టకటకా వెళ్ళిపోండి ప్లీజ్. అమెరికన్ హాస్పిటల్స్ మీరు ఎగుమతి చేసిన మందుల్లో కల్తీ ఉందని కేసు పెట్టబడింది కదా, ఆ కేసు గెలిచిన సందర్భంగా మీ అభిప్రాయం? సత్యం ధర్మం న్యాయం ఎప్పటికైనా గెలుస్తాయి అనడానికి నా గెలుపే ఒక తార్కాణం. మీకు స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఉందా? ఆంధ్ర బ్యాంక్ లోనూ ఉంది, ఇండియన్ బ్యాంక్ లోనూ ఉంది. మీకు ఏమైనా అభ్యంతరమా? 2 సంవత్సరాలు తిరగకుండా మీరు లేడీ సెక్రటరీని మార్చేస్తారని, వాళ్ళు 2 నెలలు తిరగకుండానే ఏదో రకంగా మరణిస్తారని అంటారు. దీనికి మీ సమాధానం? కూడని ప్రశ్నలు వేసి పెద్ద మనిషిని విసిగిస్తున్నావు. నీకు రెస్ట్ అవసరం. Damn it. మిస్టర్ సర్పభూషణ్ రావు, దేశద్రోహకరమైన చర్యల్లో పాల్గొంటూ ఈ దేశపు కోర్టులనే కాక విదేశీ కోర్టులను కూడా మోసం చేయగలిగావు. త్వరలో నీ ఆట కట్టించకపోతే దేశానికే ప్రమాదం. మిస్ అనామిక, ఏజెంట్ నేత్ర ఎక్కడున్నా వెంటనే నన్ను కలవమని కబురు చేయి. వాట్ మిస్ నేత్ర, నిన్న సాయంకాలం ఓ అందమైన అమ్మాయిని పక్కన కూర్చోబెట్టుకుని ఓవర్ స్పీడ్ లో కార్ డ్రైవ్ చేసి పోలీస్ కేసులో ఇరుక్కున్నావట? అవును సార్, ఆ అమ్మాయిని మాటలో పెట్టి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకున్నాను. ఇజ్ ఇట్? ఏమిటిది? మోకాలకి అంగుళం పైన పుట్టుమచ్చున్న అమ్మాయిలు మనసులో ఏ విషయం దాచుకోలేరని తెలుసుకున్నాను. అబ్బా, విదేశాల్లో చట్టానికి కూడా దొరకకుండా తిరిగి వచ్చిన సర్పభూషణ్ రావు విషయం గురించి మాట్లాడడానికి పిలిపిస్తే నువ్వు? ఎస్బీఆర్ విషయమా? దేని గురించి తెలుసుకోవాలంటున్నారు సార్? ఎయిర్పోర్ట్ లో అతన్ని రకరకాల ప్రశ్నలు వేసిన జర్నలిస్టు యాక్సిడెంట్ లో ఎందుకు చనిపోయాడనా, లేక రీసెర్చ్ పేరుతో అతనికి ఎక్కడెక్కడ ఎన్ని ప్రయోగశాలలు ఉన్నాయనా, అతని తోటకి రకరకాల కెమికల్స్ ఎందుకు వెళుతున్నాయనా, స్విట్జర్లాండ్ లో ఆగిన అతను పాకిస్తాన్ కి ఫోన్ లో ఏం మాట్లాడాడనా, ఏ విషయం గురించి తెలుసుకోవాలంటున్నారు సార్? మై గాడ్, ఇన్ని విషయాలు ఎలా కనుక్కున్నావు? ఆ అమ్మాయి ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్నాను సార్. ప్రస్తుతం ఆ అమ్మాయి ఎస్బీఆర్ సెక్రటరీ. వెరీ గుడ్. వాట్స్ యువర్ నెక్స్ట్ స్టెప్? ఈ క్షణం నుంచి సర్పభూషణ్ రావు ప్రతి కదలిక ఈ నేత్ర నేత్రాలు గమనిస్తూనే ఉంటాయి. ఆ
అమ్మాయి తోటలో ఉన్న పాత బంగ్లాలోకి వచ్చిందా? నేను ఇప్పుడే వస్తున్నాను. ఎందుకు వచ్చావు? ఏమిటి అలా తొంగి చూస్తున్నావు? డాడీ, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? తెలుసమ్మా. భయంకరమైన క్యాన్సర్ రోగం నుంచి మానవ జాతిని రక్షించడానికి ఒక కొత్త మందు కనిపెట్టాలని మీ అక్కయ్య ప్రయోగాలు చేస్తోంది. కానీ ఆ మనుషుల్ని పాపం, క్యాన్సర్ వ్యాధి ముదిరిపోయి కొన్నాళ్లలో ఎలాగో చావబోతున్న వాళ్ళు మనస్ఫూర్తిగా మన ప్రయోగాల్లో పాల్గొంటున్నారమ్మా. అయినా మనం బయటికెళ్ళి మాట్లాడుకుందాం, వాళ్ళకెందుకు డిస్టర్బెన్స్? చేస్తున్న ఈ మంచి పనికి రహస్యం ఎందుకు డాడీ? లోక కళ్యాణార్థం చేసే మంచి పనులు కూడా చాటు చాలా అవసరం అమ్మా. మనం మందు కనిపెట్టిన తర్వాత ప్రపంచమంతా మనల్ని పొగడొచ్చు, నోబుల్ బహుమతి కూడా రావచ్చు. కానీ ప్రయోగాలు చేసే ముందుగానే ప్రభుత్వానికి తెలిస్తే అనుమతి లభించకపోవచ్చు. చూడమా, ఇది అతి రహస్యంగా ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరితోనూ చెప్పనని మాట. హలో, కోర్ట్ సుప్రీం హియర్ హెడ్ క్వార్టర్స్. ఎస్పీఆర్ అతను కూతురు రహస్యంగా ఏవో ప్రయోగాలు చేస్తున్నారు. ఎస్, మిగిలిన విషయాలు నేను వచ్చి రిపోర్ట్ చేస్తాను. అవాలం మగుతో ఎవరో వచ్చినట్టున్నారు. తమాం అరిగా వెంటనే షిఫ్ట్ కావాలి. ఇంతకాలం సాక్ష్యాలు ఆధారాలు లేకుండా చట్టానికి దొరకకుండా తప్పించుకున్న నువ్వు దేశ ద్రోహివని, దేశానికి తొత్తు అని ఇప్పుడు ప్రత్యక్షంగా తెలిసిపోయింది. ఇక నా లక్ష్యం నిన్ను ఈ విద్రోహిని అంతం చేయటమే. అదంత తేలిక కాదు ఏజెంట్ నేత్ర. నువ్వు నీ దేశంలో నంబర్ వన్ కావచ్చు, సుప్రీం కావచ్చు, కానీ నేను నా దేశంలో అండర్ వరల్డ్ క్రైమ్ కింగ్డమ్ కి నంబర్ వన్ అని తెలుసుకో. క్షణంలో నువ్వు రాలిపోతావు, దాంతో నీ క్రైమ్ కింగ్డమ్ కుప్పలా కూలిపోతుంది. స్టాప్ 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 మిస్టర్ నేత్ర, టాలెంట్ కే కాక సెంటిమెంట్ కూడా మీ దేశం పుట్టిల్లని నాకు బాగా తెలుసు. శత్రువులను సైతం ప్రమాదంలో ఉంటే రక్షించడం మీ చరిత్రలో ఉందని నాకు తెలుసు. ఒక్కసారి అటు చూడు. పేల్చిన మరుక్షణంలో బందీలుగా ఉన్న